భారత దేశం అంతా కూడా దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో మునిగిపోయింది. 75 సంవత్సరాల మరి ఆనందోత్సవం అమృతోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఘడియ. ఒక పాటతో మొదలు పెడతానండి. నేను మీ డాక్టర్ నాయేశ్వరరావు. టీవీ 5 AM వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అద్భుతమైన ఈ కార్యక్రమం మన దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా మరి ఇది ప్రదర్శింపచేస్తోంది. ఇది ఒకటే కాదు, అనేక అద్భుతమైన కార్యాలు గతంలో జరిపింది. అదే విధంగా ముందు కూడా చాలా మంచి ప్రణాళికతో ముందుకు వస్తుంది. అందువలన ఈ టీవీ అంటే నేను చాలా ఇష్టపడతాను. మీరు కూడా ఇష్టపడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి పాటతో మొదలు పెడుతున్నాను. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతినేయమ్మినదెవరు, హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకేగినదెవరు, శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా, లక్ష్మణ పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా, సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంగం గుట్టు విప్పెను వేమన్నా, వితంతువుల విధ వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని వ్రజ్జల భాషతో తీర్చిదిద్దెను గురచాడ. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిపిన సంగం, నీవు నిలిపిన ఈ సంఘం. నీ సంఘం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత రథ సారథియే సమరాన దూకె నేతాజీ, సత్యాగ్రహమే సాధనమ్ముగ స్వరాజ్యము తెచ్చెను బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి, ఆ దేశభక్తులు వెలసిన దేశం, ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, మహనీయులనే మరవద్దు. స్వతంత్రం రావడానికి చాలా సమయం పట్టిందండి. అనేక మంది రచయితలు గేయ కవులు ఎన్నో పాటలు రాశారు. ముఖ్యంగా మనం తెలుగువారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి గాంధీ మహాత్ముడు అహింస పరమధర్మం అని చాటించాడు, అనేక సత్యాగ్రహాలు చేశాడు. అదేవిధంగా మరి 20వ దశకంలో 30వ దశకంలో మరి వివిధ కవులు గేయాలు రచించారు. ముఖ్యంగా మన తెలుగు కవి మరి చిలకమర్తి వారు ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడుసువారు గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగేయగట్టి. గరిమెళ్ల సత్యనారాయణ ఆయన చాలా సీరియస్గా రాశాడు. మా కొద్దీ తెల్లదనం తెల్లదొరతను మా ప్రాణాలపై పొంచి
మానాలను హరించే అంటూ జానపద శైలిలో ఒక అద్భుతమైన పాట రాశాడు. మరొకసారి పాటలన్నీ పాడుకుందాం, కానీ మన అవగాహన కోసం నేను వచన రూపంలో మీకు చెప్తున్నాను. మా కొద్దీ తెల్లదనతరం మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్లదనతరం. 12 దేశాలు పండుచున్నవి కాని పట్టెడన్నము లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతారండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్దీ తెల్లదొరతనం. ధనము కోసము పడిపారి చేసుకుని కళ్ళు సారాయి అమ్ముతాడండి, మా ముల్లే మూటలు దోచినాడు, ఆలిమెళ్ళలో పూసలు త్రించినాడు, మా కళ్ళ దుమ్మేసినాడు, కాటికి చేరినాడు మా కొద్దీ తెల్లదొరతనం. కోర్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించి స్నేహభావం చెప్పినాడు, ద్రవ్యదాహము కల్పించినాడు, చెడ్డ ఊహలు కడిపించినాడు, మా ఆహారమును త్రుంచి హాహా అనిపించినాడు మా కొద్దీ తెల్లదొరతనం. గాంధీ టోపీ పెట్టుకుంటే పాఠశాలలోనికి రావద్దని రావద్దంటాడు, రాట్నం వడికి పెట్టవద్దంటాడు, టోపీ తీసి కొడతాడు, వీపులు బాదుతాడు. ఈ విధంగా ఆయన రాస్తే మరి మరొక ఆర్యులార పంజాబు వదలు అంటూ సత్యనారాయణ గారు ఆ రోజున మరి జలియన్ వాలాబాగ్ మ్యాసికర్ కొన్ని వందల మందిని ఒక పార్క్ లాంటి ప్లేస్ లో పెట్టి చంపేశారు తెల్లవాళ్ళు. మరొక డాయులార పంజాబు వదలు మానవతీ మణులు కోకలు ఒలిచియు చేసిరి అవమానం ఇక చెప్పగరాదు, ఏ పాప మెరుగని కడు చిన్న పాపల కొరడాలతో కొట్టినారుగా కరుణైనా లేక క్రూరుడో డయ్యారు గర్భిణీ స్త్రీలను ఇటు కాళ్లతో త్రొక్కెను గోటివితా, చుట్టూ గేటులు మూసి పట్టి గుండ్లతో కొట్టి నెత్తుటేర్లు వీడను తన మెప్పు కొరకు అంటూ ఆ రోజు కళ్ళ కట్టినట్లు మనకు చూపించారు. అదేవిధంగా దేశమాత సేవ చేయండి జనులారా, మీరలు దేశదాస్యం తొలగించండి అన్నలారా, రండి అమ్మనుడి వినండి మొదలగు పాటలు రచించారు. దేశ వస్త్రములనే దాల్చండి జనులారా, మీరు దేశ వస్త్రములనే కొనండి, దేశ నాసరకర్మకు ఈ వేషభాషను రోసి మహావేషమును బరిమార్చి గాంధుర్య దేశమును మామిది తలంచుసు, మనకు గౌరత లేనేలేదండి పాశ్చాత్య మోహమున మునిగియు తెలియరేమండి, కెనడా మరి ఆఫ్రికాది ఖండాల్లో నుండువారలు మనల బానిసలని తలంచుచు మదిని చాలగా నేవగింతురు, అహింస సత్యాగ్రహం ఏదైతే ఉందో ఆ రోజు మహాత్మా గాంధీ చూపించింది, ఈ రోజు కూడా మనకి కావలసింది. ప్రపంచం మొత్తంగా దాన్ని చక్కగా అభివర్ణించి ఆ సిద్ధాంతాన్ని ఈ డెమోక్రసీలో ఫాలో అవుతుందంటే మన స్వాతంత్రపు విలువ ఎంతుందో మీ అందరికీ తెలుసుకోవాలి. అలాగే గాంధీ గారి మీద బసవరాజు అప్పారు, ఆయన లలిత గేయాలు రచించే రచయిత తెలుగువాడు, గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది జగత్తు, గాంధీ మహాత్ముడు చకచకా నడవగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది భూదేవి, గాంధీ మహాత్ముడు కనువిప్పగా గడగడా ఉనికింది అధర్మం, గడగడా ఉనికింది అధర్మం, గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కుట్టింది స్వరాజ్యం, కన్నుల కట్టింది స్వరాజ్యం, గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది వ్రణము, గణగణం రోగింది వ్రణము, గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరములు దొరికింది మోక్షము, కరములు దొరికింది మోక్షము. గాంధీ మహాత్ముడి మీద ఒక అందమైన పాట. ఆ మహానుభావుడు చాలా సింపుల్ గా ఉన్నాడు, దేశీయ వస్త్రాలను వేసుకున్నాడు, పైన అంగీ లేకుండా నడిచాడు, మరి చెప్పులు లేకుండా నడిచాడు, ఉప్పు సత్యాగ్రహం ఎన్నో సత్యాగ్రహాలు చేశారు. మరి భగవంతుణ్ణి ఆధారంగా చేసుకుని భగవద్గీతని ఫాలో అవుతూ మరి ఎంతో మందికి దారి చూపాడు. దేశమంతా ఒక్క బాటగా నిలిచి బ్రిటిషర్స్ను బయటికి తరిమింది. అది చిన్న విషయమా అండి? చూడండి, కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ, కోమటై పుట్టితేనేమి, వెన్నపూసా మనసు కన్నతల్లి ప్రేమ, పండంటి మూవుపై బ్రహ్మ తేజస్సు, బోసి నోరు విప్పితే ముత్యాలు తొలకరి, చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే, చకచకా నడిస్తేను జగతి కంపించేను, పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను,
కొళ్ళాయి కట్టితేనేమి మా గాంధీ, కోమటై పుట్టితేనేమి. ఈ పాటల్ని విధంగా బృందగానంగా మరి ఆ రోజు పఠించారు. అలాగే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల గురించి మరి పొట్టి శ్రీరాములు 1953లో ఒక తెలుగు రాజధానిగా అవతరించి, తెలుగుదేశం వేరేగా అవతరించి తెలుగు రాష్ట్రంగా అవతరించడానికి ఆయన త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు. ఆయన ఏ విధంగా మరుస్తాం, మరి ఆంధ్ర కేసరి టంగుటూరిని ఏ విధంగా మరుస్తాం. ఈ విధంగా ఎంతో మంది తెలుగువారు మన స్వాతంత్ర పోరాటంలో చక్కగా గేయాలు రాసి మరి గాంధీని అనుసరించి ఎంతో మంది కష్టపడి త్యాగదనులై సంపాదించినటువంటి ఈ స్వాతంత్రం విలువ అంతా ఇంత కాదు. మన కరోనా వచ్చిన తర్వాత మనం ఆరోగ్యం విలువ తెలిసింది, మరి ఇప్పుడు స్వాతంత్ర విలువ దానికంటే 1000 రెట్లు గొప్పదిగా నేను అనుకుంటాను. ఆ రోజు ఉన్నవాళ్ళని అడిగితే తెలుస్తుంది, ఈ రోజు మనకు ఉన్న స్వాతంత్ర్యం మరీ ఎక్కువైపోయింది, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. స్వాతంత్రాన్ని కొల్లగొట్టే మరి శత్రువులు, విద్రోహులు, దేశానికి శత్రువులు చెదపొట్టల్లా తయారై మరి దేశాన్ని నాశనం చేస్తున్నారు. అమృతోత్సవం అంటే మనం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్రం అంటే మాటలు కాదండి, స్వేచ్ఛ లేనిదే ఏ జీవి కూడా జీవించలేదు, మనుగడ లేదు. మరి గతంలో చరిత్రలో ఎన్నో దేశాలు మరి చాలా బాధల్లో ఉండటం మనం చూసాం. మరి మన అఖండ భారతదేశం మా తరం ఎట్లా ఉండాలి, బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఈ పాట వినండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. సుప్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత త్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మొట్టమొదటిగా మనం ఎంతో ఆనందంతో ఉదయాన్నే పాడుకోవాల్సినటువంటి పాట. భారతదేశం అఖండ ఉపఖండం. ఎందుకంటే ఉపఖండం అంటే ఎన్నో జాతులు, ఎన్నో భాషలు కలిగినటువంటి, ఎన్నో ప్రాంతాలు కలిగినటువంటి ఒక భౌగోళిక స్థితి. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎంతో వివిధ మనస్తత్వాలు గల మనుషులు ఉన్నారు. మరి ఈ విధంగా భారతదేశం అఖండ సామ్రాజ్యంగా వెలుగొందుతూ వస్తుంది. అలాంటప్పుడు ఇతరులకి కన్నుగుట్టింది. బ్రిటిషర్స్ అయితే, డచ్ వారైతే, పోర్చుగీస్ వారైతే ఎవరి కన్ను మన మీద పడలేదు. మొఘలులు, టర్కీలు వీళ్ళందరూ కూడా మన భారతదేశం వచ్చి ఎంతో దోచుకుని వెళ్ళిపోయారు. ఘోరి చూడండి, కొన్ని రికార్డులకు వచ్చినాయి, కొన్ని ఇతిహాసాల్లో రికార్డ్ అయినాయి, కొన్ని రికార్డ్ అవ్వలేదు. మరి ఈ అఖండ భారతదేశంలో ఆధ్యాత్మిక సంపత్తి ఎంతో ఉన్నది. అందుకనే ప్రపంచానికి మార్గదర్శి, ఆధ్యాత్మిక దర్శిని ఎవరు అంటే మన భారతదేశం. మనం భారతదేశంలో పుట్టినందుకు, మనిషిగా పుట్టినందుకు మరి మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో ఏ పురుగు, ఏ లేకపోతే ఏ పక్షి కిందో పుట్టి ఉంటే ఎలా ఉంటుంది? ఇతర దేశాల్లో మనం పుట్టుంటే మరి అణగారిన స్వాతంత్రంలో మనం ఉంటాం. కానీ మన భారతదేశం ప్రపంచానికే తలమాణికం, అద్భుతమైనటువంటి స్వాతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశం. మనం ఎంతోమందికి మార్గదర్శకంగా వెలుగుతున్నాం. అందుకనే స్వాతంత్రం అంటే అది చాలా సింపుల్గా వచ్చేది కాదు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. మరి గాయకులు అయితే పాటలు రాశారు, పాడారు. అలాగే రచయితలు, అలాగే యుద్ధ వీరులు,
ప్రతి వాళ్ళు కూడా దేశభక్తి పుణికి పుచ్చుకొని మహాత్మా గాంధీ సైతం ఆధ్యాత్మికతని ఆధారం చేసుకుని భగవద్గీత చదువుతూ మరి దేవుణ్ణి ఆధారం చేసుకుని అందరూ కూడా పూజలు చేసుకునే మొదలుపెట్టేవారు. ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో దీక్షలు, వీటన్నిటి త్యాగ ఫలితమే మనం ఈ రోజున సంతోషంగా మరి సమానంగా మరి ఎటువంటి కులమత భేదాలు లేకుండా భాషా విభేదాలు లేకుండా మనం బ్రతుకుతున్నామంటే ఆ త్యాగధనుల త్యాగఫలం, ఆ భగవంతుని ఆశీస్సులు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకనే మనం అందరం కూడా ఉదయాన్నే వందే మాతరం అనేది మనం పాడాలి, పాడించుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. దేశభక్తిని నేర్పించకపోతే కష్టం. పిల్లలందరికీ కూడా మన జాతీయ గీతం అందరికీ రావాలి, దాంట్లో అర్థం తెలియాలి. మానవత్వం ఒక్కటిగా, భారతీయత ఒక్కటిగా ఈ అమృతోత్సవాల్లో ఈ అమృతాన్ని మనకే కాకుండా తోటివారికి, దేశం మొత్తానికి, అలాగే ఇతర దేశస్తులకి, ఎంతో మందికి మనం పంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ డాక్టర్ నాగేశ్వరరావు. నమస్తే. 5 టీవీ ఏఎం వారికి ఈ సందర్భంగా నా నమస్సుమాంజలు. ధన్యవాదాలు.